ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది కొద్ది రోజులుగా సంచలనంగా మారిన అంశం ఈ కరోనా ఎఫెక్ట్ కనుక రాకపోతే ఈ పార్టీ ఖచ్చితంగా రాజధాని తరలింపు జరిగి ఉండేది స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిపోయి ఉండేవి ఒక రకంగా కరోనా ఎఫెక్ట్ పూర్తిగా ఒక అతిపెద్ద అడ్డంకిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దూకుడుగా చాలా వేగవంతంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక పక్క ప్రతిపక్షాలు మోకాలు అడ్డుతున్నా సరే వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కరోనా మాత్రం ఒక అతిపెద్ద ఆటంకం సృష్టించింది కరోనా కరోనా వచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయాలి అనే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు అదే మాట మీద ఉంది కానీ ఇప్పుడు తరలింపుకు సంబంధించి ఇమీడియట్గా ఇప్పుడు తరలిస్తారా లేదా అనే దాని మీద మాత్రం ఆలోచన చేస్తోంది ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక స్మాల్ బ్రేక్ ఇచ్చింది అనేది ఆ పార్టీ వర్గాలే చెబుతున్నమాట ఇప్పటికే చాలా విషయాల్లో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి ఆరోప ఎటువంటి అవినీతికి పాల్పడింది ఎటువంటి అక్రమాలకు పాల్పడింది అనే దాని మీద ఒకవేళ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కొనసాగుతున్నా సరే వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతూ అరెస్టులు కొనసాగించారు అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు అక్రమాలను కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఒక పక్క రాజధాని తరలింపుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా చకచగా పూర్తి చేసుకుంటూనే వెళ్ళిపోయారు కరోనా రాకముందు కరోనా ఎఫెక్ట్ తర్వాతే కాస్తంత బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారు కూడా ఈ రాజధాని విషయానికి సంబంధించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం కరోనా ప్రభుత్వ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజధాని తరలింపుపై ఎటువంటి ఆలోచన చేయడం లేదు అనేది ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఎందుకంటే జూలైలో కరోనా కేసులు రెట్టింపు మూడు రెట్లు పెరుగుతాయని చెప్పి ఎప్పుడైతే నిపుణులు హెచ్చరిస్తున్నారో ఇప్పుడు రాజధాని తరలింపు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది కూడా అంటే అన్ని వ్యవహారాలు పూర్తిగా సర్దుమడిగిన తర్వాతే రాజధాని వ్యవహారం మీద తాము అని చెప్పి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అలాగే అకస్మాత్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు చాలానే ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ప్రజలంతా కరోనాతో ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఇంకా అనేక చోట్ల లాక్డౌన్ నిబంధనలు కూడా అమలవుతూ ఉన్నాయి అంతేకాకుండా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా రోజు రోజుకి రెట్టింపు అవుతున్న నేపథ్యం అంటే పట్టణాల నుంచి పల్లెల్లోకి ఈ కేసులు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తుంది ఈ పరిణామాలు ప్రభుత్వాన్ని కూడా కలవర పెడుతున్న పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్లో రాజధాని తరలింపు చేపడితే కాస్తంత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అధికారులు కూడా ఇబ్బందులు గురవుతారు కాబట్టి ఇప్పుడు ఈ రాజధాని తరలింపు అంశానికి ఒక చిన్న విరామం అయితే తీసుకున్నాం ఇప్పట్లో ఆలోచించట్లేదు రాజధాని తరలింపుకు అనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి చేస్తున్నాయి అంటే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే శాస్త్రం బ్రేక్ అయితే కాదు ఈ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ ఇమీడియట్ గా చేసే పని రాజధాని తరలింప అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి